99 पेजेस तो चला बाधपड़ा आ टाइम एवर एम चे प्रति डबू की चूस अन्नी को मैग्नेट बेल्ट अंटे इंपोर्टेंट लाइन लाइन विद हनी तरवा उपवास चेयटों प्रति 2012 की నాకు డెంగ్యూ వచ్చింది. ఆ డెంగ్యూలో నేను చాలా వీక్ అయిపోయాను, బ్లడ్ కూడా పోయింది. ఆ టైంలో డాక్టర్ సజెషన్ చేసింది ఏంటంటే మీకు బ్లడ్ బాగా పడాలి, బాగా మీరు తినాలి అన్నారు. యాక్చువల్గా రోగి ఏం చేస్తారండి, డాక్టర్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతారు కదా. సో నేను అట్లాగే కనిపించిందల్లా ఈ డస్ట్బిన్లోకి వేయటం ప్రారంభించాను. ఆ డస్ట్బిన్లో వేసిన సరికల్లా ఇది ఇలా అడ్డంగా పెరగడం ప్రారంభమైంది. నువ్వు వేస్తున్నావు, నేను పెరుగుతున్నాను, ఈక్వల్. కానీ మన బాడీ మనకి సహకరించడానికి లైట్ వెయిట్ అవడానికి చాలా కష్టమవుతుంది కదండి. నేను యాక్చువల్గా టీచర్గా పనిచేస్తున్నానండి. టీచర్గా పనిచేస్తూ ఈ మెడికల్ లీవ్ అయిపోతే నేను జాయిన్ అయితే మా క్లాసెస్ అన్నీ మేడం మీద ఉండేవి, అవి ఎక్కలేకపోయేదాన్ని. ఆ టైంలో నాకు ఇదిగోండి ఒక ఆశాకిరణం దొరికింది, ఆవిడే శ్రీలత. యాక్చువల్గా మాకు వేణుగోపాలస్వామి టెంపుల్ ఉందండి, అక్కడికి ఒక ఆయన ఇక్కడి నుంచి అర్చకుడిగా అక్కడికి వచ్చారు. వాళ్ళకి వీడు తెలుసు. అయితే నేను క్రికెట్ షటిల్ ఆడేదాన్ని, టెన్నిస్ కైట్ ఆడేదాన్ని. ఎందుకు బాడీ తగ్గాలి అని ఎన్ని చేసినా చెమట పట్టే తప్ప తగ్గడం మళ్ళీ. అటువంటి టైంలో మా అర్చకుడు మేడం శ్రీలత గారని ఆవిడ ఓన్లీ జ్యూసెస్ తోటి వాటర్ షేక్స్ తోటి 25 కేజీస్ తగ్గారు, మీరు చేయి ట్రై చేయొచ్చు కదా అమ్మగారు అన్నారు. నేను బోర్డ్ చేశానమ్మా, ఎందుకు వచ్చింది కూడా అవన్నీ కూడా మరి వద్దు అని అంటే ఒకసారి ట్రై చేయండి అన్నారు. మా మదర్ అమెరికా వెళ్తుంటే ఒకసారి వచ్చానండి, లక్కీగా ఎక్కువచ్చాను అనుకుంటూనే ఇలా చెప్పారు. అమ్మ 3 మంత్స్ అక్కడ ఉన్నారు, నేను 3 మంత్స్ దాన్ని కంటిన్యూ చేశానండి. 6 కేజీస్ తగ్గానండి. అది నా లైఫ్కే ఛాలెంజ్ తీసుకున్నానండి. ఆవిడ చెప్పారు బ్రేక్ఫాస్ట్ వద్దు, నైట్ మా మీల్స్ వద్దు, నైట్ టిఫిన్ వద్దు, కాఫీ టిఫిన్ అన్నీ మానేశానండి. ఓన్లీ 5 లీటర్స్ వాటర్ తాగేదాన్ని, స్కూల్ కూడా వాటర్ పట్టేదాన్ని, షేక్ మిక్స్ తీసుకునేదాన్ని, ఆల్టర్నేట్స్ కొర్ర బియ్యం, దంపుడు బియ్యం అవే తీసుకునేదాన్ని సార్. దానివల్ల 6 మంత్స్ అయితే నేను 18 కేజీస్ తగ్గానండి. దట్ ఈస్ వండర్, దట్ ఈజ్ మై లక్కీ, షీఈస్ మై బెస్ట్ కోచ్. సో అందుకని నేను ప్రౌడ్ ఆఫ్ గా ఆమె గురించి చెప్పడానికి మళ్ళీ మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి రమ్మంటే అందుకని అక్కడి నుంచి వచ్చానండి. నైట్ 6 బయలుదేరితే మార్నింగ్ 6 వచ్చాను. అక్కడికి మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది మేడం గారితో